పుట్టిన తమ్ముడైనా జీవితం పంచుకున్న భార్య అయినా తీర్పిచ్చేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. ఆపు! నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు, ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు వీడి మంచితనం వల్ల ఒప్పైపోదు. ఎవడి తప్పు వాడిది, ఎవడి ఒప్పు వాడిది, న్యాయానికి తెలిసిన బంధం బంధుత్వం ఒక్కటే. ఒప్పు చేసిన వాడు దానికి బంధువు, తప్పు చేసిన వాడు దానికి శత్రువు. నా దృష్టిలో ఒక్కసారి తప్పు చేసిన వాడిని క్షమించడం, మరోసారి తప్పు చేయడానికి వాడికి అవకాశం ఇవ్వడం, అంతే కదా ఆచార్య గారు? అయ్యా, నూటికి నూరు పాళ్ళు అంతే. రేపు పంచాయతీలో కలుద్దాం, ఇక మీరు బయలుదేరచ్చు. నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. అది కాదు రాయుడు గారు. పెదరాయుడు, నీ పెళ్లి చూపుల విషయం నా తొడబుట్టిందంతా చెప్పావా? చెప్పాను నాన్నగారు. శభాష్, బయలుదేరు. అమ్మా ఎలా ఉంది? మైకేమండి బంగారం? మిమ్మల్ని అడిగానా, నాకు కావలసింది నా తోడబుట్టిందో అన్న అభిప్రాయం. చెల్లెమ్మ అమ్మా ఎలా ఉంది? మాట్లాడవేమ్మా. నేను కొన్ని టెస్టులు చేయాలి. అబ్బో, ఆ రోజుల్లో మేమేదో మిమ్మల్ని టెస్టులు చేసుకున్నట్టు. మా నాన్న నా చెల్లెల్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడకపోతే నువ్వు వచ్చి నా కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలిన రోజులు మర్చిపోయావా? 10 మందిలో చెప్పమంటావా? అదేంటి బావా, నేనేదో జోక్ చేస్తే నోటీస్ చేయమ్మా. అలాగే, ఇదిగో అమ్మాయి. అన్నయ్య, అమ్మాయి చెవులు బాగానే వినిపిస్తున్నాయి, చెవులు లేదు. అమ్మాయి ఒకసారి పైకి లేచి అటు ఇటు నడిచి చూపించమ్మా. ఇక చాలే అమ్మా, కూర్చో. అన్నయ్య కాళ్ళు చేతులు కూడా బాగా. ఏం పెదరాయుడు, నాన్నగారు అమ్మాయిని బాగా చూసుకున్నావుగా, నచ్చిందా? నాకు నచ్చడమే ఉంది నాన్నగారు, మీకు అత్తయ్యకు నచ్చితే చాలు. శభాష్, ఏం బావగారు మీ అభిప్రాయం ఏంటి? మా అమ్మాయికి ఏంటి బావా, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. ఆగండి ఆగండి. ఏమైందమ్మా? ఇంకో టెస్ట్ మర్చిపోయాను. ఇదిగో అమ్మాయి, ఒక పాట పాడమ్మా. చెల్లెమ్మా, ఇప్పుడు అవన్నీ అవసరమా? నువ్వు ఊరుకు అన్నయ్య నీకేం తెలీదు, మోకదో మంచిదో తెలుసుకోవద్దు. శభాష్ శభాష్. అరే ఎందుకమ్మా అలా భయపడతావు, నేను పాడతాను చూడు. అన్నయ్య నువ్వు పాడమ్మా. శభాష్. జమీందారు చలపతిరాయుడు గారి కుమారుడు వారి పాలేరు కూతుర్ని మానభంగం చేసినట్టు అభియోగం మోపబడింది. దీనికి సంబంధించిన సాక్షులు, గ్రామ పెదలు రేపు ఉదయం పంచాయతీకి రావాల్సిందిగా కోరడం అయిందో. దండలండి అయ్యా.
ఏ ఊరు? సీతానగరం అండి. పెద్ద చెరువు గండిపడి పాలెం పాలెం కొట్టుకుపోయిందంటండి. ఓహో, ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి 10,000 ఇచ్చి పంపించారు. మా అత్తే నుండి వచ్చానండి అయ్యా. ధర్మసత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి. ఆహా, 200 బస్తాలు పంపించారు. అలాగేనండి, ఉంటానండి. పేరవాసం నుండి వచ్చానండి అయ్యా. అనాథాశ్రమం పెట్టి 400 పిల్లల దాకా పోషిస్తున్నారండి. శభాష్, 1,000 బస్తాలు పంపించండి. 1,000? మహారాజు సల్లంగా ఉండాలి. కాసేపు వాళ్ళు. అలాగేనండి. రే పెదరాయుడు, నాన్నగారు నా తోడ పుట్టింది వస్తుందిరా, కూర్చోడానికి మంచం వేయించు. రామ్మా రా. ఎందుకమ్మా ఈ ఎండలో పడి పొలం దాకా వచ్చావు? ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. అది చెప్పమ్మా. రేపు పంచాయతీ తెలుసమ్మా. అక్కడ దోషగా నిలబడిపోయేవాడు నా కొడుకు. అది కూడా తెలుసమ్మా. అన్నయ్య, నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు. రేపు నువ్వివ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు. నువ్వు పెద్ద మనసు పెట్టి వాడిని క్షమిస్తే. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 బంగారం ఉంది, దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 కొబ్బరి తోట ఉంది, అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 సాగు భూమి కూడా నీ పేరులో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. అంతేకాని మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదలను. అది కాదన్నయ్య. నీ రక్తం పొంచుకు పుట్టిన దాన్ని, నీతి నిజాయితీ నీకు రెండు కళ్ళని నాకు తెలుసు. కానీ పేగు తెంచుకున్న వాడి మీద మమకారం చావుక, ఒకవేళ అడుగుంటే అన్నయ్య కనికరం చూపించేవాడేమో నన్న చిన్న ఆశ నన్ను ఇక్కడికి రప్పించింది. నన్ను క్షమించు అన్నయ్య, క్షమించు. బాధపడుతున్నావా అత్తయ్య? లేదు బాబు, గర్వపడుతున్నాను. ప్రతి ఆడది తెల్లవచ్చు, కానీ కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఇలాంటి అన్నయ్యకు చెల్లెలయ్యే భాగ్యం లభిస్తుంది. వస్తాను బాబు. పెదరాయుడు, నా కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిరా. నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓ చెంబుడు మంచినీళ్ళు ఆవిడ చేత్తో తాగి వెళ్ళు, శుభం జరుగుతుంది. అలాగే నాన్నగారు. ఆచార్య గారు, అయ్యా పంచాయతీకి టైం అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారంటే బయలుదేరండి. అలాగేనండి. వస్తానమ్మా, రా పెదరాయుడు. వాళ్ళు జాగ్రత్త అమ్మా. మీరు వెళ్ళరండి మావయ్య గారు, బిడ్డలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. శభాష్, చాలా సంతోషం అమ్మా. మరుదుల్ని చూసుకుంటాను అనకుండా బిడ్డల్ని చూసుకుంటానన్నావే నాకు చాలమ్మా. పెదరాయుడు పోనీ. బండాపు, ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే, లోపలికి వచ్చి కాసిన మజ్జిగ తాగెళ్ళు. తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చి నా చెల్లెలి చేతి వంట కడుపు నిండా తిని వెళ్తాను. బావా, నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలి కొడుకు మాత్రమే కాదు. రావు బహదూర్ రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. రాయుడు పోనీ.
మొదలు పెట్టండి. రే, జరిగింది ఏంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేము జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం. వాళ్ళు పోసిన గంజతో కడుపు నింపుకునేటోళ్ళం. వాళ్ళని కన్నెత్తి కూడా సోళ్ళని కొలవలో పుట్టిన వాళ్ళం. అటువంటి కొలవలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారు అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేసాడు. ధర్మ ప్రభులు, దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్య. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలేలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబయ్య. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూశానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు సుట్టరికం, పిన్ని వరుస. దూరమైనా దగ్గరైనా బంధుత్వం బంధుత్వమే. నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కల్లారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? మామ, ఈ అక్కని భుజం పైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడాన్ని కాపాడాన్ని అది అరిచింది. నేను వాళ్ళ వెనుకాల పరిగెత్తాను. గాజుల గుర్తు మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే దాది అని నేను చూసింది. ఎరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్లకి తిండి బట్టా ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ల పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. రాయ్ అయ్యా, గుళ్ళోకెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్ర. అట్టగరయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో, అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవడం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా, 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదు నా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. కట్టరా వెళ్ళి. అప్పుడు ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి జై! 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 పాపారాయుడు గారికి Oh!
వద్దు, నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు. ఆగండి, ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరి నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్లకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. అప్పగిస్తున్నాను. తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో. Ha 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 ha!